ఎస్ఎస్సి జీడీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి సో ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్ ఈ కానిస్టేబుల్ జాబ్స్కి ఈ మంత్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది మీకు ఏ డేట్న ఎగ్జామ్ ఉంటుందో ఆ డేట్న ఎగ్జామ్ అయితే అటెండ్ కావాలి మీరు మా ఈ వీడియోలో ఎగ్జామ్ డేట్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి దాని తర్వాత ఒక టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసి హాల్ టికెట్ రిలీజ్ గురించి హాల్ టికెట్ డౌన్లోడింగ్ గురించి అప్డేట్ మీకు ఇస్తాను సెకండ్ థింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఇంకా ఈ కానిస్టేబుల్ జాబ్స్ గురించి ఫ్యూచర్లో మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే ఇమీడియట్గా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ అయితే చేయండి చూడండి ఇక్కడ సో ఫస్ట్ మనం ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎగ్జామ్ డేట్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు కానిస్టేబుల్ జీడీ అండ్ సీఏపీఎఫ్ ఎస్ఎస్ఎఫ్ తర్వాత రైఫిల్ జీడీ ఓకే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఫిబ్రవరి సో ఫిబ్రవరిలో ఈ డేట్స్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే మార్చిలో కూడా మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటుంది మార్చ్ ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లెవెన్త్ ట్వెల్త్ మీకు ఏ డేట్ ఎగ్జామ్ ఉంటుందో ఆ డేట్ మీరు అటెండ్ కావాలి ఆ డేట్ను ఆ టైంకి మీరు అటెండ్ కావాలన్నమాట అది ఎగ్జామ్ డేట్స్ గురించి తర్వాత హార్ట్ టికెట్ గురించి చూడండి ఇక్కడ చూడండి హార్ట్ టికెట్ గురించి ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ మేడ్ అవైలబుల్ అబౌట్ త్రీ టు సెవెన్ డేస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆన్ ద వెబ్సైట్ సో ఇది వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో మనకు మీ మీ ఎగ్జామ్కి ఒక త్రీ టు ఫోర్ డేస్ లోపల హార్డ్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ మనకు రిజల్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మాక్సిమమ్ మనకు సిక్స్టీన్ తర్వాత ఈ మంత్ సిక్స్టీన్ తర్వాత లేకపోతే ఫిఫ్టీన్ తర్వాత హార్డ్ కేట్ అనేది మనం ఈ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది నేను చెప్తాను సో మనకి ఎగ్జామ్ రాస్తాం కదా మనము ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది దగ్గర దగ్గర ఒక థర్టీన్ రీషన్ లాంగ్వేజెస్ కూడా వస్తుందంట ఈసారి ఈ టైం నుంచి అంటే మన తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వబోతున్నారు ఇంగ్లీషు హిందీ దాంతోపాటు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఫస్ట్ టైం ఇది సో దట్ ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కొంచెం ఈజీ అవుతుంది క్వశ్చన్ అర్థం చేసుకోవడం కానీ ఎగ్జామ్ రాయడం కానీ సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ